ప్రేమ యేసుని ప్రేమ ఎవరికి ఇష్టం వాళ్ళది అని చెప్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా దేవుడు అనుకొని నువ్వు ఆరాధించడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటే ఏంటి? ఏ పాపము లేని పరిశుద్ధుడు దేవుడు. కామ క్రోధ లోభ మదమాచర్యములు లేనివాడే దేవుడు అంటే. దేవునికి స్తోత్రం కదా. నేను చాలాసార్లు చెప్తాను కదా, దేవునికి మనిషికి తేడా. మనిషి అనేవాళ్ళు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, కానీ ఏ చెడ్డ లేనివాడే దేవుడు. ఆ వివేకంతో ఎవరు దేవుడు గ్రహించి దేవుణ్ణి ప్రేమించాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చిన దానిని, నీకు నచ్చిన వాళ్ళని దేవుళ్ళుగా ఎంచుకుంటే నువ్వు వివేకము లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. దేవుణ్ణి ప్రేమించడానికి ఒక హేతు ఉండాలి, కారణం ఉండాలి. అంతేగాని నీ ఇష్టం కాదు ఏండి, మన ఇష్టం వచ్చినట్లు భక్తి చేయడానికి లేదని దేవుడు చెప్తున్నాడు. నీ పూర్ణ వివేకంతో, అందుకనే అంటాడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఏం చేయాలి. ఇక్కడ ఉంది కదా అదే బోర్డు. ఆత్మతోనూ దేవునిని మనం ఆరాధించేటప్పుడు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, అంతేకాదు సత్యమును ఎరిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఏది సత్యము? వాక్యంలో ఏది సత్యము? వాక్యం అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవుడు అనేవాని యొక్క గుణలక్షణాలు ఏంటి? అది తెలుసుకుని దేవుడు చెప్పే బోధ ఏంటి? ఒక దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనమేం చేయాలి? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోకుండా దేవుడిని ఆరాధించడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు. అందుకని పూర్ణ వివేకంతో ఏముండాలి మనిషికి? వివేకం ఉండాలి. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది మేలైనది, ఏది మేలు కానిది, ఏది ఖ్యాతైనది, ఏది ఖ్యాతి లేనిది. ఏ పని చేసినా ఎలాగన్నా అయిపోద్దా? అయిపోద్దా అండి. ఒక పనిని అలాగే చేయాలి. ఏండి, ఇద్దరు దొంగలు ఉన్నారట. ఎవరు? ఇద్దరు దొంగలే. కానీ ఒక దొంగడు దొంగతనం చేస్తే అస్తమానం దొరికేసేవాడట. ఒక దొంగడు మాత్రం దొరికేవాడు కాదట. ఆడేది దొంగతనం చేసినా మొత్తం బోళ్ళని తెచ్చేవాడట. వీడు మాత్రం ఏది తెచ్చుకునేవాడు కాదు, కానీ వీపు నిండా తట్టులట. ఏంటి, కొరడా దెబ్బలట. పోలీసు బెల్టులతో కొట్టినవి, బూట్లతో తన్నివి, ఆ దెబ్బలన్నీ తెచ్చుకునేవాడట. ఇద్దరు రూమ్మేట్స్ మళ్ళీ ఈ దొంగలు. వీడు వేరే వెళ్ళేవాడు, వాడు వేరే వెళ్ళేవాడు. అయితే నేను అత్తమాన తన్నులు తింటున్నానరా, నువ్వేంట్రా అంత డబ్బులు తెస్తున్నావు, ఎలా తెస్తావురా అంటే, ఆడు నీకు రహస్యం చెప్తున్నానరా, ఇది ఎవరికి చెప్పకూడదు, నువ్వు కూడా దొంగడువే కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తున్నానని చెప్పాడట. నేను దొంగతనానికి వెళ్ళేటప్పుడు మనం ఏదన్నా పగలగొట్టేటప్పుడు శబ్దం వస్తుంది కదా, శబ్దం వచ్చేటప్పుడు నేను మ్యావ్ అంటానన్నాడట. ఏమన్నాడు? మ్యావ్ అని ఏమంటుంది? పిల్ల అంటుంది. అప్పుడు మ్యావ్ అనగానే వాళ్ళు పిల్ల అనుకొని పిల్లి దొంగడేం కాదులేని మళ్ళీ లేచిన వాళ్ళు పడుకుంటారు. అప్పుడు నా పని నేను చక్కగా చేసుకొచ్చేస్తాను, అది నా రహస్యం అన్నాడట. ఓరి ఇదా, ఈసారి నేను చూడరా ఎంత తెస్తానో, నీకంటే ఎక్కువ తెస్తానరా, నీకంటే పెద్ద పెద్ద ఇళ్ళు నాకు తెలుసురా అని ఈడు వెళ్ళాడట. మళ్ళా ఏండి, పాపం దొరికిపోయే దొంగ. ఈడు మళ్ళా దొంగతనం చేస్తూ ఉంటుంటే శబ్దం వచ్చింది. ఎవరు అన్నారట వాళ్ళు. ఏండి, ఈడేమన్నాడు? మేమం లేదు, పిల్లిని. ఏమన్నాడు? పిల్లిని. అంటే వీడికి ఏం లేదు? వివేకము లేదు. భక్తిలో కూడా వివేకము లేక ఈరోజున ప్రపంచము అసలు దేవుడు ఎవరో తెలుసుకోలేదు. దేవుడు అంటే ఏదో అనుకుంటున్నారు, దేవుడు అంటే వాళ్ళకి నచ్చిన వాటిని ఆరాధన చేసుకుంటున్నారు. కానీ దేవుడు అంటే కామ క్రోధ లోభ మదమాచరములు లేని పరిశుద్ధుడు దేవుడు. దేవుడు అనే వానిలో ఏ పాపము ఉండడానికి వీల్లేదు. ఆ పాపము లేని గొప్ప దేవుడే యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా.
నీ ఇష్టం వచ్చినట్లు కాదు కదా. నీకు మంచి మార్కులు రావాలంటే ఏది బెస్ట్ స్కూలో అందులో ఎందుకు జాయిన్ అవుతావు? ఏ మిగిలిన లేవా కదా, అక్కడికే ఎందుకు జాయిన్ అవుతారు? అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్య జీవం ఒకటి పొందాలంటే ఏసే మార్గం అని అందుకనే దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. రెండోది కూడా చెప్పాడు. రెండోది ఏంటి? ఒకడు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించాలి మొట్టమొదటిది. రెండోది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. ఎవరి వలె ప్రేమించాలి పొరుగువాణ్ణి? ఏండి, బయట వాళ్ళని, లేకపోతే నీ ఇంట్లో నీ భార్యని, నీ పిల్లల్ని, ఇరుగు పొరుగుని, నీ యొక్క రాష్ట్రాన్ని, నీ దేశాన్ని, ప్రపంచ ప్రజలను ఎలా ప్రేమించాలని చెప్తున్నాడు తెలుసా? నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో, నిన్ను నీవు ఎంత ఇష్టపడతావో, అలాగా ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం? మన కులవాళ్ళనే మనం ప్రేమిస్తాం కదండి. కొంతమంది వాళ్ళు తెల్లగా ఉన్నారనుకోండి, తెల్లవాళ్ళతోనే స్నేహం చేస్తారు కదా. కొంతమంది పొట్టుగా ఉన్నారనుకోండి, పొట్టు వాళ్ళతోనే స్నేహం చేస్తారు. ఎందుకంటే పొడుగులతో స్నేహం చేస్తే మనము పొట్టుగా కనబడతాం. కాబట్టి మనకైతే తారతమ్య భేదాలన్నీ కూడా మనకి తెలుసు. మన కులవాడైనా, లేకపోతే మన రంగైనా, మన ఊరేనా, మన ఊరైతే పర్వాలేదు, ఇంకో ఊరైతే మాత్రం ఊరుకోకండి. ఈ ఊరిలో కాలు పెట్టడానికి వీల్లేదు. మన రాష్ట్రం అయితే పర్వాలేదు, వేరే రాష్ట్రం అయితే ఒప్పుకోకండి. ఇంకా దేశాలకు వస్తే ఆ దేశం వాళ్ళు మనకి ఇష్టం ఉండదు, మనం వాళ్ళకి ఇష్టం ఉండదు. మన ప్రేమ ఎలా ఉంటుందంటే ఏంటి, స్వార్థంతో కూడిన ప్రేమ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను ఏం చేయాలి? నీ పొరుగువాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఏంటి, మనం అంటే మనకి ఇష్టమా కాదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాం, కానీ అన్నీ అబద్ధాలే చెప్పాలండి. ఎవరంటే ఇష్టం మనకి కదా? నాకు అది ఎలాగ ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఫోటో తీయించుకుంటే, గ్రూప్ ఫోటో తీయించుకుందాం అనుకోండి, మన ఇంట్లోని, మన ఇంట్లో వాళ్ళు అందరూ, కానీ మనం ఎవరిని చూసుకుంటాం ఏండి? ఎవరిని చూసుకుంటాం చెప్పండి మీరు ఏండి? గ్రూప్ ఫోటో తీసుకుందా, మన ఇంట్లో వాళ్ళని సెల్ఫీ తీసుకుందా? నీ కళ్ళు ఎక్కడికి వెళ్తాయి ముందు? నువ్వెలాగున్నావో వెళ్తాయి అంతే. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, నేనెంత బాగున్నాను అనుకొని ఏండి. అందుకని దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగ నీవు పొరుగువాణ్ణి ప్రేమించు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు ఆ మాట చేసి చూపించాడు. తనను ఆయన ఎంత ప్రేమించుకున్నాడో మనల్ని అంతగా ఆయన ప్రేమించాడు. అందుకనే ఆ మాటను ఆయన అనగలిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మిగిలిన వాళ్ళు స్వార్థాలను నేర్పించొచ్చేమో, కానీ స్వార్థము లేని గొప్ప ప్రేమను యేసయ్య లోకానికి చూపించాడు. అందుకనే ఆయన మాటల్లో ఏముందో తెలుసా? జీవముంది. చెప్పండి, ఆయన మాటల్లో ఏముంది? అందుకని నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, నిత్య జీవం అనేది ఎప్పుడూ బ్రతకుండటం. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనిషి ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ నిత్య జీవానికి వెళ్ళాలనే మార్గాన్ని యేసయ్య మనకేం చేశాడంటే తేట తెల్లగా చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఏంటి, శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో మన ఆత్మకు నిత్య జీవం కలిగించే దేవుని వాక్యము అంతకంటే అవసరం. అందుకనే వాక్యంలో మనం ఎప్పుడూ కూడా బ్రతికగలిగితే నిత్య జీవానికి తప్పకుండా మనం ఏమవుతాం అంటే వారసులం అవుతాం. ఒక్కసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, వారమంతా మమ్మల్ని, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి కృప దయచేయమని, ప్రతి బిడ్డలను దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చండి. వ్యాపారాలను దీవించి, ఉద్యోగాలను దీవించి,
ప్రతి కుటుంబానికి కావాల్సిన జీవనాధారమును దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. Lord, my strength, the Lord is my victory, He is our God, He makes us holy, He is holy. El Shaddai Devuni, Kirtinchi Koniyadida.